సాయంత్రానికల వివిధ శాఖలకు ఆ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి ఆయన స్వయంగా ఉత్తరాలు రాసి ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తారు మరుసటి రోజు నుంచి రీసెంట్ గా మా పార్టీలో చేరారు సీనియర్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ గారు ఆయన వీటిని మానిటర్ చేసి మరుసటి రోజు నుంచి మన పార్టీ కార్యాలయం నుంచి ఈ సంబంధిత అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి ఫాలో అప్ చేయడం అనేది జనసేన పార్టీ తరఫున ఒక సిస్టం ఏర్పాటు చేసుకున్నాం సో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి ఈ వేదిక ద్వారా సామాన్యుడి గల వినబడేటట్టు సామాన్యుడి వాణి వాళ్ళ బాధ వాళ్ళ సమస్య వాళ్ళ గోస అందరికి అర్థమయ్యే విధంగా ఒక చక్కటి ప్రయత్నం జనసేన పార్టీ చేస్తుంది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ఎవరికి కూడా అవకాశం కల్పించకుండా పట్టణాల్లో గానివండి గ్రామీణ ప్రాంతాల్లో గానివండి అనేక అవకతవకలకు గురవుతున్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎవర్ని కూడా ఆదుకునే విధంగా పనిచేయడం లేదనే సమస్యలు మా దృష్టికి వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ రెండు ఆదివారాల తర్వాత రాయలసీమలో ఒక ప్రాంతం ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతం అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఒక ఆదివారం పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా జనవాణి కార్యక్రమం నిర్వహించబోతున్నాం ఇంకో రెండో అంశం మీ అందరి దృష్టిలో ఈ రోజున పేపర్ ద్వారా మనం చూసాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోనే ఉన్నత స్థాయికి చేరాం చాలా అద్భుతమైన కార్యక్రమం చేశారని ఈరోజు పత్రికల్లో మనం చూసాం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎవరికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ రాష్ట్రంలో ఉపయోగపడిందో మనకు అర్థం కావడం లేదు ఎందుకంటే అద్భుతమైన పరిపాలన అందిస్తుంటే సరైన రీతిలో మీరు పెట్టుబడిదారులకు